వరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున देवा नी दे
మమతానురా కాళిమాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురా కాళిమాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగోపురం కట్టబడిన కాపురం అనురాగోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురా కాళిమాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురా కాళిమాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం పరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే పరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహమూలే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహమూలే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుందెన్ విడుదల కలుగును వేచియుండుము విడుదల కలుగును వేచియుండుము నీ ప్రియవరుడు అరుదెంచునుగా సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుందెన్ హరించుముని దివ్యాంబరములు మురియును నీ ప్రభు నిన్ను చూడను మురియును నీ ప్రభు నిన్ను చూడను కురిపించును తన కృప దీవెనలు కురిపించును తన కృప దీవెనలు సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుందెన్ వి
సేవకులు శాంతయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పాస్టర్ గారు అయినటువంటి జీవానందం గారు, పాస్టర్ గారు జీవానందం గారు దైవ సేవకులు సేవ చేస్తున్నటువంటి జయరాజు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మహబూబ్ నగర్ లో దేవుని సేవ చేస్తున్నటువంటి రమేష్ బాబు గారిని దేవుడు కృప చూపి ఈ దినాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. పిల్లరా, వివాహం కోసం చాలా దినాలు ప్రార్థించాం, మరి అలాగే దేవుడు ఈ దినం ఏర్పాటు చేశారు. అయితే ఈ దినం మరి ప్రారంభ ప్రార్థన రామసుబ్బారెడ్డి గారు మొదట ప్రార్థిస్తారు. అలాగే మానవోడ నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ కూడా ఈ ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలల మీద స్త్రీలు ముసుగు వేసుకునండి, కళ్ళు మూయండి, తల వంచిగా. ఈ రోజునైనా మీరు చక్కని ఏర్పాటు చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూలోకంలో మేమందరం చెడిపోయిందిగా, పాపంతో ఉండగా ప్రభు, పరిశుద్ధుడైన నీవు కలవరిలోనైనా మా కొరుకునైనా యజ్ఞ పశువుగా యాగ పశువుగా స్తోత్రాలు. సంకల్పము చొప్పున పర్వతంలో పుట్టక మునిపెట్టేవా ప్రియ సోదరిని నాయన, మరి మా తండ్రి ప్రియ సోదరినైనా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మీరు కృత చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నడు ఒంటరిగా ఉండ మంచిది కాదని చెప్పి దేవా మొదటిసారి దేవా ఏదైనా తొట్టులోనైనా పరిశుద్ధ వివాహం మీరు జరిగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాటి నుంచి మాకందరికి ఇచ్చినందుకు నీ పాదాలు వరుడు సిద్ధమై ఉంటుండగా వివాహ విషయం కొరకు వివాహంలో నువ్వు నీ ఆత్మ చేత అభిషేకించిన తండ్రి మా కొరతలు తీర్చమని వేరు చిన్నాను తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమ స్వరూపుడవు, సర్వలోక చక్రవర్తి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వివాహం అంతట్లో నీ కృప చూపించి నువ్వే మైపు పొందుతున్నాను. స్తోత్రాలు చిన్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుక నుంచి నామ తండ్రి. ఏంటి సార్?
శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామానికి తలవంచి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చాలా కాలం నుంచి మేము ప్రార్థించి ఆశించిన రీతిగా మీరు అనుగ్రహించిన ఈ చక్కని ఏర్పాటు కొరకై కృతజ్ఞత దగ్గరికి మీ బిడ్డలను నడిపించినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తోత్రం. ముందున్నటువంటి మీ వాక్య పరిచయ కొరకై ప్రార్థన చేస్తున్నాం. చేయవచ్చిన మాటలు కూర్చున్న వారికి అవసరమైన సందేశాన్ని వాక్యం సహాయం చేయండి. వరువులకు ప్రత్యేకంగా తండ్రి వారికి కావలసిన సందేశాన్ని అనుగ్రహించి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మా ప్రభుత్వం పేరు మా వారిని యేసు క్రీస్తున్నామని సుఖిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జత చేయబడుతూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరం అన్న పౌలన్న ఆయన యొక్క సేవా భారం, ఆయన పడే ప్రయాస, దేవుని పరిచర్యలో నిరంతరం శ్రమ పడుతున్న ఒక శ్రామికుడిగా, అంటే శ్రామికులు ఎంత కష్టపడతారో, అంత వయసు వచ్చినా కూడా ఎంతో కష్టపడి దేవుని పరిచర్య చేస్తున్నాడు. అటువంటి జయమక్క పోలన్న వారి యొక్క గర్భమున ఒక మంచి కుమార్తె తప్పిత జన్మించడం అది మనందరికీ చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. అట్లనే దేవుడు ప్రకాశాలని ఆశీర్వదమక్కని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అనుగ్రహించిన చివరి కుమారుడు, వారు మొత్తం ముగ్గురన్నదమ్ముళ్ళు, చివరి కుమారుడు ప్రవీణ్, ఆ ఇంటిలో చివర, ఈ ఇంటిలో కూడా చివర, మా ఇంటిలో నేను చివర, మా బావ వాళ్ళ ఇంట్లో కుమారి చివర. చాలా సో అటువంటి చివరిగా ఉన్నవాళ్ళు కనిష్ఠులు వారిద్దరు కూడా ఇది మన వివాహంలో జత చేయబడుతున్నారు. ఈ సందర్భంగా చేరి వచ్చిన మనందరం కూడా క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. చిన్న దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా ఎంచాడు. మొట్టమొదటి వివాహంలో జత చేయబడిన వారు ఎవరంటే ఆదాము, హవ్వా. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును ఒంటరిగా ఉండటానికి, ఉంచటానికి ఇష్టపడల. కాబట్టి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. సాటి అయిన సహాయం ఎవరు కావాలి? ఎవరుంటే బాగుంటుంది? ఏ విధానంలో ఉంటే బాగుంటుంది? దేవుని మనస్సులో ఇమాజిన్ చేస్తూ ఉన్నాడు. ఏ విధానంలో చేయాలి? పురుషుని యొక్క విధానాన్ని దేవుడు సృష్టించాడు తన స్వరూపంలో. ఇప్పుడు ఒక స్త్రీని కూడా చేయాలి కనుక దేవుని మనస్సులోకి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం ఆదాములో నుండి ఒక ఎముకను తీసి దేవుడు ఒక స్త్రీని నియమించి వాళ్ళిద్దరిని జత చేశాడు. వాళ్ళిద్దరి యొక్క జత దేవుడు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. ఆహా, ఎంత బాగున్నారు ఈ జంట. సో ఈ విధానంలో ఈ భూమిని విస్తరింపచేస్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నాడు దేవుడు. ఆ విధముగా మొట్టమొదటిగా దేవుడు ఆదామును, హవ్వను సృష్టించి వారు ఒంటరిగా ఉండకుండా వారిద్దరిని ఏకం చేసినాడు. వారిద్దరూ హత్తుకున్నారు, వారిద్దరూ ఏక శరీరము అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ విధముగా దేవుడు వారిద్దరిని జత చేసిన తర్వాత ఆ తర్వాత భూమిని ఆశీర్వదిస్తున్న ఈ భూమి మీద ఉన్న మనుషులను, లేకపోతే వారి యొక్క సంతానం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించను అని రాయబడింది. వారి భర్తలుగా వారిద్దరిని జత. ఆ తర్వాత జనరేషన్ని మనం చూస్తూ వస్తున్నాం. అనేక మంది వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఆ వివాహాలు ఎలా జరగాలి, ఎలా జరిగితే బాగుంటుందని దేవుడు మొట్టమొదటి వివాహాన్ని దేవుడు చేసిన తర్వాత ఆ తర్వాత భూమి మీద మనుషులు వివాహాలు చేయటం ఆరంభమైంది. అయితే ఎలాంటి వ్యక్తులు భార్యాభర్తలుగా జత చేయబడాలి అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు బైబిల్లో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచెడిన చేశాడు.
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. వివాహం చేసిన తర్వాత ఏ దేవుని చేత సృష్టించబడినటువంటి ఆ ఇద్దరు వివాహంలో జత చేయబడ్డారు. చాలా ఆశ్చర్యం. వారిద్దరు పరిశుద్ధులుగా ఉన్నారు, పాపం లేని వారుగా ఉన్నారు. అయితే రానున్న కాలంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తనను అంగీకరించిన వారు, తనను వెంబడించేవారు, తనను రక్షకునిగా అంగీకరించిన వారు వివాహంలో జత చేయబడితే ఎంత బాగుంటుందని దేవుడు ఆలోచన చేసి, సో రక్షించబడిన వారు మాత్రమే ఒకరు వివాహం చేసుకుంటే చాలా బాగుంటుందని దేవుడు ఆలోచన చేశాడు. అదే ఆలోచన ఇప్పుడు అబ్రహాములోనికి వచ్చి అబ్రహాం ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమంటే తనకు ఒక కుమారుడు ఉన్నాడు, తనకు వయస్సు వచ్చింది, ఇప్పుడు తన కుమారుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే నా కుమారునికి నేను వివాహం చేయాలా, అయితే ఇప్పుడు నేను ఏ ప్రాంతంలో ఉన్నానో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలని నా కుమారునికి వివాహం చేయకూడదు, కాబట్టి నా స్వజనులలో నుండి ఎవరిలోనంట చెప్పండి, నా స్వజనులలో నుండి ఒక స్త్రీని తీసుకొని వచ్చి నా కుమారునికి వివాహం చేస్తానని ఒక మంచి నిర్ణయానికి అబ్రహాం వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను కుమార్తెలలో ఏ స్త్రీని కూడా నా కుమారునికి వివాహం చేసుకోకూడదు. నా కుమారునికి నేను ఎవరిని వివాహం చేయాలనుకున్నానంటే నా సొంత జనులు ఉన్నారు, నా స్వజనులు ఉన్నారు. ఆ స్వజనులు మనము ఆనందించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ ప్రభు నమ్ముకున్నాడు, లక్ష్మణ్ అర్థం చేశాడు, ప్రభా నా ఆనాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి ఏ విధంగా తన స్వజనంలో ఉన్న స్త్రీని తీసుకొచ్చి చేసినాడో అలానే ప్రవీణ్ కూడా చాలా కాలం నుండి స్థానిక సంఘం మోజేస్ గారు వారి కుటుంబం వారిని అందరూ భక్తులందరూ ప్రార్థన చేసిన విధముగా ఈ పరిశుద్ధమైన మీ సంకల్పం ప్రకారంగా దేవా ఈ మందిరంలోకి శ్రేష్టమైన మందిరంలోకి ఒక కుటుంబముగా మీ విధులను తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. మీ సంకల్పం ప్రకారంగా జగత్ పునాది వేయబడక మునిపి క్రీస్తు యేసులో మీ విధులను ఏర్పాటు చేసి ఇలాగ పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా తీసుకుని వచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రకటించిన మీ బిడ్డ దాసుని కూడా దీవించండి. ఇంకా ముందున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. జత చేయబడే ఈ యవన బిడ్డను మీరు ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మా ప్రభువా, స్తోత్రములు స్తుతులు సమర్పిస్తూ ఉన్నాము. భూమి పునాది వేయబడక ముందే మానవ ఏడల మీ ప్రేమ ప్రత్యేకతకై స్తోత్రాలు. మానవులను మంచిని కోరినటువంటి దేవదేవుడు మీరు మాత్రమే. మీ నామం బట్టి కొనియాడుతూ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. చెల్లెలు తప్పితక్కను మీ నామమున ఈ లోకానికి పంపి మీరు రక్షణ ఇచ్చి భద్రం చేసే ఎన్నెన్ను మీ నామంలో కాపాడినందుకు కృతజ్ఞత. మీ అనుకున్న ప్రకారం తమ్ముడు ప్రవీణ్తో ఏదైనా వివాహం ఇవిడవడం దీవిస్తున్నాను. కావలసిన ఆశీర్వాదాలు ఇబ్బందులకు మీరు సమృద్ధిగా దయచేయండి. సంఘంలోనూ బయట మీ దిశలుగా జీవిస్తూ సాక్షిగా ఉండటానికి చాలా సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి. రెండు జిల్లాలకు ఈ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు దీవించండి. రెండు పాత కుటుంబాల్లో నుండి ఏదైనా మరొక నూతన కుటుంబం మీ సృష్టిలో మీరు ఏర్పాటు చేసినందుకు స్వాగతం చెల్లిస్తున్నాను. మీ నామాన్ని బట్టి కొనియాడుతూ కృతజ్ఞత సమర్పిస్తున్నారు. చేరవలసిన వారిని సహా మీరు దేవుడు అభ్యయించండి. ఇంకా రక్షణ భాగ్యం పొందిన వారు ఉన్నారేమోనైనా మీరు విశ్వాసించి రక్షణ భాగ్యం పొందినట్టు స్వామి సహాయం చేయండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించడం వేడుతూ కృతజ్ఞత సమర్పిస్తూ ఘననామైనటువంటి వివాహంలో ఉండి అన్ని కార్యాలు జరిగించేటువంటి మా ప్రభుత్వం క్రీస్తు యేసు మన శ్రేష్టమైన నామం బట్టి స్తుతించి స్తోత్రము సమర్పిస్తున్నాము తండ్రి. వెళ్ళి విలిసనే ఈ బంధం నిత్యం నిలిచనే, ఈ బంధం నిత్యం నిలిచనే, ముద్దబంది పూసనే, కొయ్యమ్మ పూసనే, ఆనందం వెళ్ళి విలిసనే.
ఏం లేదు, సంపూర్ణంగా ఇష్టపడుతున్నాం. రైట్, మీరు కూడా తమ ఇష్టాన్ని తెలియజేశారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. అందరు ఇష్టం అది చూడండి సార్, ఒక నిమిషం కొంచెం ముందుకు రానా అన్నా. ప్రకాష్ అన్న, మీరు కూడా కొంచెం ముందుకు రండి సార్, ఒకసారి చూడండి, కొంచెం ముందుకు రండి మీరు, ఒక నిమిషం చూడండి, ఇంకా కొంచెం ముందుకు రండి మీరే. సార్ సార్ ఒక నిమిషం, ఒకసారి ఒకసారిగా చూడండి, వన్ మినిట్ చూడండి చూడండి, వన్ సెకండ్ వన్ సెకండ్, ఒక నిమిషం ఒక నిమిషం, ఇది ఒకసారి చూడండి. నా తల్లిదండ్రుల సమ్మతి చూపున ఇది మొదలుకొని నా పెళ్లి వారినిగా నా పెళ్లి వారినిగా నా పెళ్లి వారిని స్వీకరించుచున్నాను, స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని కలిమి దేవుని యందు కలిమి దేవుని యందు కష్ట సుఖముల యందు కష్ట సుఖముల యందు వ్యాధి బాధల యందు వ్యాధి బాధలైందను నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నిన్ను సంరక్షించి నా భార్యనుగా నా భార్యనుగా నేను స్వీకరించున్నానని నేను స్వీకరించున్నాను, ప్రమాణము చేయించున్నాను, ప్రమాణము ప్రవీణను నిన్ను దేవుడి చిత్తమును బట్టి నా తల్లిదండ్రుల సమ్మతి చొప్పున నా పెళ్లి భర్తనుగా నేను స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని కలిమి లేముల యందును కష్ట సుఖముల యందును వ్యాధి బాధల యందును నీకు లోబడి నిన్ను సంరక్షించి ఇతరులను వల్లక నీకే వారినయుందునని తండ్రి తండ్రి కుమార కుమార పరిశుద్ధాత్మ నామమున చేరవచ్చిన పరిశుద్ధుల ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేశావమ్మా? కవిత ఈ దిన మమ్మల్ని జరిగించడానికి స్తోత్రం చేస్తున్నాను. వారిద్దరూ కలిసి ఒకరొకరు ప్రమాణాలు చేశారు. వారి ప్రమాణాలు తండ్రి వచ్చేంత పర్యటన ప్రయోగాలు నడుచుకోవచ్చు, ముందుకు సాగుట కృప చూపించు. వివాహానికి బంధువులను తీసుకొచ్చిన ఘనమైన వివాహంలో నీవు జరిగించినందుకు స్తోత్రం. దేవా సహాయించి ముందు నా కార్యక్రమంలో నీవు ఎదురుస్తాను. యేసయ్య నామమును బట్టి వేడుకున్నాను తండ్రి. మరలా తొలగించండి ప్రార్థన. మేము అనేక రోజుల నుంచి ఈ యొక్క వివాహం కొరకై ఆశించి ప్రార్థన చేసిన మేరకు మా ముందుకు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. పెళ్లి కుమారుడు ప్రవీణ్ను, పెళ్లి కుమార్తె కవితను, వారిరుని ఈ దినమున మీరు జత చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. సమయం అతి మధురం కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా, దేవారావయ్యా నీ దీవెన